ఈరోజు తెల్లవారుజామున విశాఖపట్నంలో జరిగినటువంటి గ్యాస్ లీకేజీ ప్రమాదం పట్ల కేంద్ర ప్రభుత్వము వెంటనే స్పందించి ప్రధానమంత్రి గారు హోమ్ మంత్రి గారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రితో స్వయంగా మాట్లాడడము నేను స్వయంగా డీజీపీతో చీఫ్ సెక్రటరీతో మాట్లాడడం జరిగింది వెంటనే ప్రధానమంత్రి గారు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అదే విధంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి భారత నౌకాశ్రయానికి సంబంధించినటువంటి బృందాలను కూడా సహాయ కార్యక్రమాలకు పంపించడం జరిగింది అదే విధంగా 11 గంటలకు ప్రధానమంత్రి నివాసంలో ఒక అత్యవసర సమావేశం కూడా నిర్వహించి ఈ యొక్క సంఘటనలో కేంద్ర ప్రభుత్వం తరఫున ఏ రకంగా మనం సహాయ కార్యక్రమంలో పాల్గొనాలి ప్రజలకు ఏ రకంగా ధైర్యాన్ని కల్పించాలి ఏ రకంగా అక్కడ ఉన్నటువంటి మరి వైద్యాలకు సంబంధించినటువంటి సహకారం అందించాలనేటువంటి విషయాన్ని ప్రధానమంత్రి గారు చర్చించడం జరిగింది ప్రధానమంత్రి గారు స్వయంగా ఎక్కడ కూడా ఒక భయానకమైనటువంటి వాతావరణం రాకుండా ప్రజలు ధైర్యంతో ఉండాలని అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం మరి ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించి బాధితులను ఆదుకుంటామని చెప్పడం జరిగింది ఈ యొక్క కెమికల్ సంబంధించినటువంటి లీకేజ్ విషయంలో ఏ రకంగా ఈ కెమికల్ ఎన్ని రోజులు దీని మీద ప్రభావం ఉంటుంది ఇక్కడ ఎఫెక్ట్ అయినటువంటి ప్రాంతంలో గాని ప్రజలకు గాని ఏ రకంగా మనం రానున్న రోజుల్లో రిలీఫ్ యాక్టివిటీ చేయాలనే విషయంలో ఒక ఉన్నత స్థాయి కమిటీ కాన్స్టిట్యూట్ చేసి వెంటనే ఆ సమావేశం నిర్వహించుతున్నారు ఆ సమావేశం జరగంగానే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి డీజీ మరిన్ని వివరాలు మరి అక్కడ కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రకటిస్తారు కాబట్టి నేను మరొకసారి చనిపోయినటువంటి కుటుంబ సభ్యులకు ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఎవరు కూడా అధైర్యపడకూడదు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నాం ఇప్పటికే నౌకాశ్రయం గాని నేషనల్ డిజాస్టర్ టీమ్స్ గాని మీ సహాయ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఏ రకమైనటువంటి సహకారమన్న కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ప్రజలు ఎవరు అధైర్యపడకూడదు ఒక ప్రజలను భయపెట్టించేంటి వార్తలు సోషల్ మీడియాలో వస్తా ఉన్నాయి అది వాస్తవం కాదు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి ఈ యొక్క ప్రజలను భయపెట్టించేటువంటి వార్తలను ఎవరు కూడా మరి వాస్తవాలు తెలుసుకోవాలి తప్ప ఈరోజు పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది మరి హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళకు కానీ హాస్పిటల్ బయట ఉన్నటువంటి వాళ్ళకు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ అన్ని రకాలుగా అందుబాటులో ఉంటాము అదేవిధంగా వైద్యాన్ని కూడా కావలసినటువంటి వైద్య సహకారం కూడా మరి అక్కడ ఉన్నటువంటి డాక్టర్ల ద్వారా పూర్తి స్థాయిలో బాధితులకు అందిస్తామని చెప్పి మనవి చేస్తా ఉన్నాను కంపెనీ ఏదైతే నిర్లక్ష్యంగా వివరించిందో దానిపైన కూడా తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మనవి చేస్తూ అందరూ ధైర్యంగా ఉండాలి అందరూ ఈ యొక్క సంఘటనను ధైర్యంగా ఎదుర్కోవాలి తప్ప ఎవరం కూడా భయపడొద్దని చెప్పి నేను ఈ సందర్భంగా అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను